సెకండ్ వేవ్ కరోనా వల్ల దేశంలో దుర్భర పరిస్థితి నెలకొంది. ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల పెద్ద దిక్కును కోల్పోయి అభంశుభం తెలియని పసివాళ్లు అనాథలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సినిమా ప్రముఖులు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ తన ఉదారత చాటుకున్నారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. ఇది కఠినమైన సమయం. కరోనా వల్ల పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల వివరాలు నాకు పంపించండి. నేను నా టీం కలిసి మాకు చేతనైనంత వరకు వాళ్లను సంరక్షిస్తాం. మంచి ఆహారం అందించడంతో పాటు కొన్నేళ్లు వారిని చదివిస్తాం. మానవత్వం కలిగిన మనుషులుగా ఒకరికొకరు అండగా నిలవాల్సిన సమయం ఇది. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తలు పాటించండి, మీరు కూడా మీకు తోచిన సాయం చెయ్యండి అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అనాథ బాలల వివరాలు తనకు మెయిల్ చేయాలంటూ మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. సందీప్ కిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు. రియల్ హీరో అంటూ సందీప్ కిషన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ సినిమా విషయానికి వస్తే ఆయన చివరిగా A1 ఎక్స్ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం సందీప్ కిషన్ గల్లీ రౌడీ సినిమా తో ప్రేక్షకులను పలుకరించేందుకు రెడీ అవుతున్నారు. రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం వంటి కామెడీ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ కీలక పాత్ర పోషిస్తున్నారు. MVV సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.